విద్యార్థి లోకం గాని యువకులు గాని నిరుద్యోగ యువకులు గాని ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గం గాని అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి హక్కుల కోసం వెళ్తూ ఉద్యమించారు వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ క్షేత్రానికి వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ ఈ ఉద్యమంలో పాల్పడమని చెప్పి ఇప్పటికీ ఆశీర్వదించడం జరిగింది ఇవాళ నేను చెప్తా ఉన్న కొద్ది మంది వ్యక్తులు తొత్తులుగా మారిపోయి బానిసలుగా మారిపోయి ఇవాళ మా నాయకుల మీద మా ప్రజల మీద అబాబులు చవాకులు పేలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖబర్దారు మీరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీరెన్నడి కూడా వాళ్ళు ఇచ్చిన రాతలు పట్టుకొని మా మీద నిందలు వేస్తే వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మా ప్రజల్ని అవమానిస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా బొందపెట్టి తీరుతానని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా కేంద్ర బిందు అయిందో సింహగజ్జలకు తొలి పలుకు పలికిందో తొలి పిడికిలెత్తిందో ఇవాళ ఆత్మగౌరవం పోరాటానికి ఇలా అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అణిచివేత నుంచి ప్రజల్ని ముందుకు నడపడం కోసం మళ్ళీ హుజరాబాదే ఇవాళ గొప్ప గొప్ప ఉద్యమ క్షేత్రంగా ఉండేది హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం కలిపి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది రాబోయే కాలంలో తప్పకుండా ధర్మాందే విజయం తప్పకుండా హుజరాబాద్ ప్రజలందరి విజయం తప్ప ఇవాళ వెనుకడ మంది అబద్దాల కోరలకు ఎప్పటికి కూడా విజయం చేకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా నా హుజరాబాద్ ఏకవర్గంలో ఉరి బిడ్డల్లాగా మా యువ కిషోరాలు మా విద్యార్థులు తెలంగాణ ఉద్యమ కారులు ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవం అవుతున్న ఈరోజుల్లో ఇవాళ ప్రతి పల్లె కూడా హుజరాబాద్ ఉన్న ప్రతి పల్లె కానీ ప్రతి ఇల్లు కానీ పిడికిలెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎన్నడికైనా అండగా ఉండేది నేను మాత్రమే తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి చైతన్యానికి మీరంతా కూడా ఊపిరిపోయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అడుగడుగున చిలకం తిట్టి ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకు ఇవాళ గొప్ప నినాదంతో ఓరించిన మా యువకులకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు హుజరాబాద్ ప్రజానీకానికి అందరూ కూడా మీ చేతులెత్తి మీ కాళ్ళకు దండం పెట్టి మీరు నచ్చిన ఈ బిడ్డ మీ ఆత్మగౌరవంపై ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని గొప్పగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మా హుజరాబాద్ ప్రజలనే మధ్యలో కూడా మీ ఆత్మగౌరవ గౌరవానికి ప్రతిగా నిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో గొప్పగా గెలుచుకుందాం తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజానికానికి ఒక గొప్ప మేలుకొల్పులాగా మీకు ఆశ్రయిద్దామని చెప్పి మనం చేస్తాం.